పక్షి న్యూస్. నాలుగు ఆర్డినెన్స్లు, జోనల్ విధానం రద్దు, భారీగా ఉద్యోగాల భర్తీ. ఇది తెలంగాణ కేబినెట్ మీటింగ్ సమావేశం. ప్రగతి భవన్లో జరిగిన తెలంగాణ కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎల్లుండి సీఎం కేసీఆర్ గజ్వేల్లో గొర్రెల పంపిణీని ప్రారంభిస్తారు. తెలంగాణలో భారీగా ఉద్యోగ నియామకాలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. పోలీస్ రెవెన్యూ విభాగాల్లో 28,796 ఉద్యోగాల్ని భర్తీ చేయాలని నిర్ణయించింది. పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఆ శాఖలోని వివిధ విభాగాల్లో 26,290 ఉద్యోగ నియామకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8,000 పోస్టులతో పాటు 18,290 కొత్త పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. మూడేళ్లలో దశల వారీగా ఈ నియామకాలు చేపట్టనుంది. ఇక రెవెన్యూ విభాగంలో 2,506 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రగతి భవన్లో దాదాపు 4 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ పోలీస్ శాఖలో 26,290 మందిని నియమించుకోవడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలీస్ శాఖలో ఉన్న వివిధ విభాగాలకు సంబంధించిన ఆల్ లెవెల్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 26,290 పోస్టులు ఉన్నాయి. వీటిని ఇన్ ప్రిన్సిపల్ ఆమోదం కేబినెట్ తెలిపింది. వచ్చే 3 సంవత్సరాల్లో ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ వీటిని ఫిలప్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ శాఖను ఆదేశించడం జరిగింది. జోనల్ విధానాన్ని రద్దు చేయాలని, దీనిపై రాష్ట్రపతి అనుమతి కోరాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చల్లో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి ఇలా మూడంచెల విధానం బదులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో 2 అంచెల విధానం ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ విధానాన్ని అనుసరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అయితే జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నందున రద్దుకు వీలుగా 371(d) అధికరణకు సవరణ చేయాల్సిందిగా రాష్ట్రపతిని కోరాలని తీర్మానించింది. ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక తయారు చేసే బాధ్యతను సీఎస్ ఆధ్వర్యంలో కార్యదర్శుల కమిటీకి అప్పగించింది. ఇక భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంతో రిజిస్టర్ల విచక్షణ అధికారాలు రద్దు చేస్తూ తీసుకువస్తున్న ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పలురకాల మోసాలని పీడీ యాక్ట్ పరిధిలోకి తెస్తూ ఒక ఆర్డినెన్స్, ఆన్లైన్ పేకాటల్ని నిషేధిస్తూ వ్యాట్ చట్టానికి సవరణలు చేస్తూ మరో 2 ఆర్డినెన్స్లను కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పీడీ యాక్ట్లోకి మరో 10 అంశాలని చేరుస్తూ ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఓకే చెప్పింది. ఆహారం కల్తీ, పాలు, నూనె, కారం, పసుపు కల్తీ చేసి అమ్మేవారు, ఫేక్ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ తయారు చేసేవారు, సైబర్ నేరాలకు పాల్పడేవారు, వైట్ కాలర్ నేరాలకు పాల్పడేవారు, గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఎన్కరేజ్ చేసేవారు, నడిపించేవారు పీడీ యాక్ట్లో పొందుపరుస్తూ పీడీ యాక్ట్కు సవరణ చేశాము. దాన్ని ఆర్డినెన్స్గా ఆమోదించడం జరిగింది. ఇక ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గొర్రెల పంపిణీ పథకాన్ని ఈ నెల 20న సీఎం కేసీఆర్ గజ్వేల్లో ప్రారంభించనున్నారు. రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్కు ప్రస్తుతం ఉన్న 1,000 కోట్ల రుణ పరిమితిని 5,000 కోట్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హరితహారంలో భాగంగా ఈసారి 40 కోట్ల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూలై 1వ వారంలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభల్ని అక్టోబర్ 22 నుంచి ప్రారంభించాలని కేబినెట్ తీర్మానించింది.